ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ విశ్వ క్రీడా పోటీల్లో ఆర్చర్ల మెరుగైన ప్రదర్శనతో భారత్ శుభారంభం చేసింది. ఇక ఇవాళ నుంచి అసలు సిసల పోటీలు ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్లో ఇవాళ భారత్ 7 పోటీల్లో పాల్గొంటోంది. మరిన్ని వివరాలు. ప్యారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ టీం దూకుడుతో భారత జర్నీ ఘనంగా ప్రారంభమైంది. పురుషుల జట్టు, మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాయి. అయితే ఒలింపిక్స్లో ప్రధాన పోటీలు ఇవాళ నుంచి మొదలు కానున్నాయి. నేడు మన భారత అథ్లెట్లు మొత్తం 7 క్రీడల్లో పాల్గొననున్నారు. దాదాపుగా అందరూ క్వాలిఫికేషన్ రౌండ్ లేదా స్టేజ్ రౌండ్లో ప్రత్యర్థులతో తలపడనున్నారు. షూటింగ్ ఈవెంట్లో మాత్రం మెడల్ రౌండ్ కూడా జరగనుంది. ఇక షెడ్యూల్కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్లో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్లో పీవీ సింధు ఒలింపిక్ పతకాల వేటను మొదలుపెట్టనుంది. పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్లో సాత్విక్ సాయిరాజ్, రింకీ రెడ్డి, చిరాగ్ శెట్టి పోటీ పడుతున్నారు. మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్లో తనీషా క్రాస్టోవ్, అశ్వరి పొన్నప్ప ఆడనున్నారు. ఈ పోటీలన్నీ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమైనప్పటికీ ఫలితాలు తేలేసరికి కాస్త సమయం పట్టనుంది. మరోవైపు రోయింగ్ పురుషుల సింగిల్స్ స్కూల్స్ హెడ్స్ బలరాజ్ పన్వార్ ప్రత్యర్థులతో తలపడనున్నారు. ఇక భారత్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న షూటింగ్లో కూడా మేజర్ ఈవెంట్లు ఇవాళ జరగనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ అర్హత పోటీల్లో సందీప్ సింగ్, అర్జున్ బాబుటా, 11L వెలరివన్, రమితా జిందాల్ పోటీ పడుతున్నారు. ఇదే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల క్వాలిఫికేషన్ రౌండ్లో సరబ్ జ్యోత్ సింగ్, అర్జున్ చీమా పాల్గొంటున్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్లో రిథమ్ సాంగ్వాన్, మను బాకర్ తలపడతారు. ఈ పోటీలు సాయంత్రం 4 గంటల నుంచి మొదలవుతాయి. ఇక టెన్నిస్ విషయానికి వస్తే, పురుషుల సింగిల్స్ 1వ రౌండ్ మ్యాచ్లో సుమీత్ నాగల్, పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్నా, ఎన్ శ్రీరామ్ బాలాజీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమవుతుంది. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో శరత్ కమల్, హర్మిత్ దేశాయ్, మహిళల సింగిల్స్లో మనికా బాత్రా, శ్రీజ ఆకుల పాల్గొంటారు. ఈ ప్రిలిమినరీ రౌండ్ పోటీలు సాయంత్రం 6:30 నుంచి ప్రారంభమవుతాయి. ఇక బాక్సింగ్ విషయానికి వస్తే, మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ పోటీ పడుతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి బాక్సింగ్ పోటీలు ప్రారంభమవుతాయి. హాకీలో పురుషుల గ్రూప్ బి విభాగంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రాత్రి 9 గంటలకు జరుగుతుంది. ఈ 7 విభాగాల్లో జరగనున్న పోటీల్లో తొలి రోజే అగ్రశ్రేణి అథ్లెట్లంతా పాల్గొనడంతో భారత క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.